మహాదేవుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రస్తుతం మనం లెంట్ డేస్ సీజన్లో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో ఈ లెంట్ డేస్ని మరి అవలంబిస్తూ ఉంటారు. కొంతమంది శ్రమదినాలు, 40 రోజులు శ్రమదినాలు అని పిలుస్తారు. మరి కొంతమంది 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు అని పిలుస్తారు. మరికొంతమంది 40 దినాల శిలువ ధ్యాన సమావేశాలు లేకపోతే ప్రార్థనలు అని పిలుస్తారు. నిజానికి మనం ఆలోచించినట్లయితే ఈ లెంట్ డేస్ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా బైబిల్లో లేదు. ఆది సంఘ క్రైస్తవులు కానివ్వండి, అలాగే ప్రథమ శిష్యులు కానివ్వండి, మరి అపోస్తలుడైన పౌలు గారు బోధలు ఎందుకు కానివ్వండి, ఎక్కడ చూసినా సరే ఈ సీజన్ అనేది ఈ లెంట్ డేస్ లేకపోతే ఈ 40 దినాల ఉపవాస కూడికలు కానివ్వండి, శ్రమ దినాలను కానివ్వండి, మనం పిలిచేటటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా మనకు బైబిల్లో కనబడదు. మరి క్రైస్తవ సమాజంలో ఈ లెంట్ డేస్ సీజన్ ఎలా వచ్చింది, ఎందువలన ఇప్పుడు అనేక మంది దీన్ని అవలంబిస్తున్నారు అని మనం ఆలోచించగలిగితే, ప్రారంభ కాలంలో అంటే సంఘ ప్రారంభ దినాల తర్వాత సుమారుగా 300-400 సంవత్సరాల మధ్య కాలంలో ఈ లెంట్ డేస్ అనేది ప్రారంభించారు. నైసియా కౌన్సిల్ అంటారు దీన్ని, నైసియా సమావేశం అంటారు. ఈ సమావేశం క్రీస్తు శకం 325వ సంవత్సరంలో జరిగినట్లుగా మనం పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ నైసియా సమావేశంలో అనేక ప్రతిపాదనలతో పాటు ఆనాటి రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ రాజు చక్రవర్తి, రోమన్ చక్రవర్తి ఈ క్రైస్తవ పెద్దలందరినీ కూడా సమావేశపరిచి ఈ లెంట్ డేస్ అనే దాన్ని ప్రతిపాదించారు. ఎందుకు దీని యొక్క అంతరార్థం ఏంటంటే, మనిషి తన దైనందిన జీవితంలో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక బాధలు, అనేక బాధ్యతలు, సమస్యలు, వాటన్నిటితో సతమతమవుతూ ఉంటాడు. సతమతమవుతూ దేవునికి మరి చోటు ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవునికి మనిషి దగ్గర కావాలి. తన దైనందిన జీవితంలో ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలి, ఆధ్యాత్మిక చైతన్యం మనుషుల్లో కలగాలి. తద్వారా వారి ఆత్మలను రక్షించుకుంటూ ఆత్మీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఇలా పెడితే, ఈ కొన్ని దినాలు ఈ ప్రార్థనలు అని పెడితే మనిషి వాటికి అలవాటు పడతాడు. సంవత్సరానికి ఒకసారి ఇలాగ ప్రార్థనలు, ఇలా కూడికలు, ఉపవాస కూడికలు అని ఈ లెంట్ డేస్ అనేది పెడితే ఈ 40 దినాలు మనిషి ప్రార్థనకు, వాక్యానికి, సహవాసానికి అలవాటు పడడం వల్ల అవి అయిపోయిన తర్వాత కూడా వాటిని విడిచిపెట్టకుండా పాటించడానికి, దేవునిలో మరి ఎదగటానికి, వాక్యాన్ని వినటానికి, వాక్యం పట్ల జ్ఞానం పెంపొందించుకోవటానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడతాయి కదా అని ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతోనే దీన్ని పెట్టడం జరిగింది. ఆ రోజు అంటే క్రీస్తు శకం 325వ సంవత్సరంలో నైసియా కౌన్సిల్ అనే సమావేశంలో ఆనాటి రాజు చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ నేతృత్వంలో అనేక మంది క్రైస్తవ మత పెద్దల సమక్షంలో ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. మామూలుగా పెట్టేయకుండా ఒక ప్రత్యేకమైన దినం, క్రైస్తవంలో ఏదైనా సంఘ చరిత్రలో ఒక ప్రత్యేకమైన దినం, ఒక ప్రసిద్ధిగాంచిన ఒక దినం ఉంటే దానికి అనుసంధానంగా ఈ 40 రోజులు ప్రార్థనలు, ఈ లెంట్ డేస్ని పెడితే దానికి బాగా ప్రాచుర్యంలోకి వస్తాయి, అందరూ చేయడానికి అవకాశం ఉంటుంది అని ప్రభు మృతి పొందినటువంటి దినం గుడ్ ఫ్రైడే, ఆయన సిలువను చనిపోయినటువంటి దినం, అలాగే మనకి ఈస్టర్ ఉంది, వాటి నుండి వెనక్కి 40 రోజులు లెక్కించుకుంటూ రావటం, అక్కడ నుండి ఈ 40 రోజులు మరి కొనసాగుతూ ఉండగా వాటి
అనంతరం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రావడం ఇలా ఉంటే బాగుంటుంది, ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి అని గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి ముందుగా మరి ఈ 40 రోజులు ఉపవాస కోడుకలు అని ఈ లెంట్ డేస్ని అది పెట్టడం జరిగింది. లెంట్ అనేది లెంటన్ అనే ఒక పురాతన ఇంగ్లీష్ అంటే ఓల్డ్ ఇంగ్లీష్ నుండి తీసుకున్నట్లుగా ఈ లెంట్ అనే పదాన్ని కూడా మనం హిస్టరీలో మనం చూడగలం. కానీ ఈరోజు స్వార్థపరులైన కొంతమంది, లేకపోతే ఏమైనా ఏమాత్రం వాక్య పరిజ్ఞానం లేనటువంటి కొంతమంది క్రైస్తవులు ఈ 40 రోజుల ఈ కాలాన్ని, ఉపవాస ప్రార్థనల కాలాన్ని ఏం చేశారంటే ఒక మూఢనమ్మకంగా, అంటే లేనిదాన్ని సృష్టించేసి వీటిని శ్రమధనాలు అని పిలవడం మొదలెట్టారు. శ్రమధనాలు కాబట్టి ఎవరు కూడా వివాహం చేసుకోకూడదు, శ్రమధనాలు కాబట్టి ఎవరు కూడా మరి శుభకార్యాలు చేసుకోకూడదు, శ్రమధనాలు కాబట్టి ఎవరు కూడా మరి వారు సుఖంగా జీవించకూడదు, దాంపత్య జీవితంలో కలిసి ఉండకూడదు, ఇంకా సంతోషకరంగా ఉండకూడదు. అందరూ ఏం చేయాలంటే ఉపవాసాలు ఉండాలి, మాంసం తినకూడదు, మంచి భోజనం తినకూడదు, ఉపవాసం ఉండాలి అని ఈ విధమైనది చెప్పి సమాజానికి లేకపోతే లోకానికి దీన్ని ఎలా చేశారంటే ఒక మూఢనమ్మకంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే చెప్పగానే శ్రమల దినాల్లో ఏం చేసుకోకూడదు అని మాట్లాడుకునే విధంగా దీన్ని మార్చి పడేశారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం హైందవులో కానీ ఇతర మతాల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయి. ఈ దినాల్లో వాళ్ళు చెడ్డవి, ఈ దినాల్లో ఏం చేయకూడదు, ఈ సమయం మంచిది కాదు, ఏం చేయకూడదు, అలాగే ఇది ఆషాఢ మాసం అంటుంటారు చాలామంది, ఈ ఆషాఢ మాసంలో ఏం చేయకూడదు, వివాహాలు చేసుకోకూడదు, కలిసి ఉండకూడదు అని ఎలాగైతే మూఢనమ్మకాలతో ఉంటారో హైందవ్యంలో, అలాగే క్రైస్తవ్యంలో కూడా అలాంటి దాన్ని మరి మూఢనమ్మకాన్ని దీనికి ఆపాదించేశారు. ఎవరు ఆపాదించారు అంటే బయట వాళ్ళు ఎవరో కాదు, సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులే దీన్ని ఒక మూఢనమ్మకంగా చిత్రీకరించి జనాలకు పరిచయం చేశారు. హైందవ సోదరులు కూడా, హైందవులు కూడా దీనికోసం మాట్లాడే విధంగా తయారు చేసేసారు. చాలా దౌర్భాగ్యం అండి, ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిని క్రైస్తవ సమాజంలోకి ఈరోజు వ్యాపింపజేశారంటే వీరికి ఏమాత్రం వాక్య జ్ఞానం లేదు. మరి ఇలాంటి వారి వల్ల ఈ మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ సమయం లేకపోతే ఈ కాలం ఏమైందంటే ప్రపంచానికి లేకపోతే సమాజానికి లోకానికి ఒక చెడ్డది, ఒక చెడ్డదిగా చిత్రీకరించేశారు. మనమే ఈ విధమైన మూఢనమ్మకాలను ప్రోత్సహించుకుంటూ లేనిది ఉన్నట్లుగా క్రైస్తవంలో మనం చూపిస్తూ నడుస్తుంటే మరి ఏం చెప్పి అన్నిని క్రైస్తవ్యంలోకి నడిపిస్తారు, ఏది చూపించి క్రైస్తవ్యంలోకి మరి అన్నిని నడిపించి నిత్య జీవానికి నడిపించగలరు, ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా చేయడం వల్ల అన్ని మతాలతో పాటు క్రైస్తవ్యం కూడా ఒక మూఢనమ్మకాలతో కూడుకున్న మతమే అని అందరూ అనుకుంటున్నారు. క్రైస్తవ్యం అనేది దేవుడు మనుషులకు ఈ భూమి మీద ఉంచినటువంటి వెలుగు. క్రైస్తవ్యం ఒక మాటలో చెప్పాలంటే చీకటి సంబంధమైన ఆలోచనలతో, అంధకార సంబంధమైన ఆలోచనలతో నిండిపోయినటువంటి మానవ హృదయాలకు క్రైస్తవ్యం ఈ భూమి మీద దేవుడు ఒక వెలుగుగా ఉంచారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని క్రైస్తవుని ఉద్దేశించి, సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అలాంటి వెలుగుమయమై ఉండవలసిన క్రైస్తవ్యం మూఢనమ్మకాలను పుట్టించి, మూఢనమ్మకాలు మాలోనూ కూడా ఉన్నాయి, మూఢనమ్మకాలతో మేము కూడా జీవిస్తుంటాం అని చీకటి సంబంధంగా చేసేయడం ఇది చాలా క్షమించడానికి తప్పు. దేవుడు ఖచ్చితంగా దీని కొరకు ఈ విధంగా మాట్లాడేవారు క్రైస్తవులను దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. ఈ విధంగా చేయడం వలన మరి అనేక మంది ఎదుట మరి క్రైస్తవ్యం దోషం పాలవుతుంది. వెలుగుమయంగా ఉండవలసినటువంటి ముక్తి మార్గము ఈరోజు అనేక మంది నోటి వెంట మన దోషం పాలు కావడం మనం గమనిస్తున్నాం.
నేను ఎంతోమంది దగ్గర విన్నానండి ఇలాంటి మాటలు. వినటం వలన నాకు బాధ అనిపించి, అయ్యో దేవుడు ఏ ఉద్దేశాన్ని ఆలోచించి దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచాడు. కానీ అలాంటిది మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, అనేక మంది ఎదుట క్రైస్తవ్యాన్ని దూషించే విధంగా మనం చేస్తున్నాం. మన పద్ధతులు, మన అలవాట్లు, మనం చేసే మన మాటలు, మరి అనేక మంది వీటి కోసం హేళనగా మాట్లాడుతున్నారు అని చాలా నేను బాధపడ్డాను. చేసేది కూడా ఒక మంచిగా మనల్ని మనం సంస్కరించుకోవటానికి, మనల్ని మనం బలపరచుకోవటానికి, మనల్ని మనం అభివృద్ధి పరచుకోవటానికే ఈ దినాలను లేకపోతే ఈ లెంట డేస్ని పాటించాలి తప్ప, ఇవి ఒక చెడ్డవి, ఇందులో ఏవి కూడా శుభకార్యాలు చేయకూడదు అని చెప్పటం మరి చాలా తప్పు అవుతుంది. దీనికి మరి మనమే సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. మనమే ఎలా చేస్తే మరి ఇతరులు ఏం చూసి యేసుక్రీస్తుని నమ్ముకుంటారు? కొంతమంది అంటున్నారు శ్రమదనాల్లో వివాహం చేసుకోవడం వల్ల వీరికి కష్టాలు అంటారు. కొంతమంది శ్రమదనాల్లో మరి శుభకార్యం చేయడం వల్ల వీరికి ఇబ్బందులు అంటారు. అంటే ఎలా చూపిస్తున్నారంటే శ్రమదనాల్లో వివాహం చేసుకోవడం వల్ల కష్టాలు వచ్చాయంటే యేసుక్రీస్తు ప్రభువారు మీరు శ్రమదనాల్లో వివాహం చేసుకున్నారు కదా, మిమ్మల్ని నేను కష్టపడాలని చెప్పిస్తున్నాను అని యేసుక్రీస్తుని ఒక చెడ్డవాడిగా చూపిస్తున్నారు సమాజానికి. మరి ఆయన్ని ఎలా నమ్ముకుంటారు? యేసుక్రీస్తు కూడా మరి శ్రమదనాల్లో పెళ్లి చేసుకుంటే చెప్పించేస్తాడంట, అందుకే కష్టపడతారంట, అందుకే వాళ్ళు ఇబ్బందులు ఎదురవుతాయంట అని హైందవులు అనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువుని మనమే చూపిస్తున్నాం చెడ్డవాడిగా. మీ అభివృద్ధి కొరకు, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఈ వెంట డేస్ని పాటించాలని కోరుకుంటూ, ఇంతవరకు నా మాటలు విన్నందుకు ఇంకా అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.